దీంతో పాటు నిన్న వచ్చిన సర్వేలు కన వాటిలో చూస్తే మళ్ళీ మళ్ళీ మేము ఫీల్ అయ్యేది అయితే ఈ సర్వేలో ఏదైతే రియల్ గా ఫీల్డ్ లో జరిగిన వాటికంటే కూడా ఇంకా మరింత మెరుగైన చాలా మెరుగైన రిజల్ట్స్ ఉండబోతున్నాయి. ల్యాండ్ స్లైడ్ ఇది ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం, ఎందుకంటే మా సైలెంట్ ఓటు వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు అయినా కూడా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఎక్కడికైనా బతుకు తెలుగు కోసం పోయిన వాళ్ళైనా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడమే కాదు, అది కంటిన్యూస్ గా బెనిఫిట్ కావడము, దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని బాగుపడడము, ఈయన ఉంటేనే మరింత మాకు మేలు జరుగుతుంది అని అనుకోవడం వల్లనే గతంలో ఎన్నడూ లేనంతగా వచ్చారు ఇక్కడికి, అక్కడ నుంచి వచ్చి ఓటు వేసుకోయారు అనేది మేము అనుకుంటున్నాం. ఎందుకంటే బయటకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ బస్సు తెరువు కోసం పోయిన వాళ్ళు ఉంటారు, బలిసిన వాళ్ళు లేకుంటే విపరీతంగా ఆర్థికంగా ఇదిగా ఉండేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కొద్దిమంది ఉండొచ్చు. అలాగే మహిళలు, పేద మహిళలు వాళ్ళంతా వాయిస్ రేజ్ చేసి గట్టిగా అనకపోవచ్చు, వాళ్ళ ఓటు హక్కు ద్వారా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడం ద్వారా ఆ తీర్పు ఇప్పటికే చెప్పి ఉంటారు, అది ఈవీఎంలో ఉంది కాబట్టి సేమ్ ఇది రిఫ్లెక్ట్ అవుతుంది రేపు కౌంటింగ్లో అనేది గట్టిగా నమ్ముతున్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్లో కొంచెం ఏదైనా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పొందుతున్నారేమన్న అనుమానం ఉందని చెప్తున్నాను. ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, అభిమానులకు చెప్తున్నాం, ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది ఈ దీంట్లో. అలాగే అనొచ్చు మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అది ఎందుకు అనుకుంటున్నారని, మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా, నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్ ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు, మేము చేశామని చెప్పలేకపోయారు, మేము చేస్తామనేది కూడా దాని మీద గట్టిగా చెప్పలేకపోయారు, చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపున జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయారు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినా కింద ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇక్కడ పిలిచారు. తీర్పు ఇంకొకటే ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వేళని రిప్రజెంట్ చేస్తున్నాం, ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నారు, అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడమే ఒక మెసేజ్ ఇస్తుంది, లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు, ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది. దాని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఎగ్జిట్ పోల్స్ని చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్ ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈరోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాను, నేను ఎందుకు చెప్తాను ఏదో ఇంకోటేదో చెప్తాను, కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి, లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనేదాన్ని ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్, దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము ఏదో గెజ్లేవసర్ దాంతోపాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిప్యులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళని ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్ అయితే తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలని అడగడము, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకొని అంతకంటే ఇంకా అన్యాయంగా 4 లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి, మరి దాన్ని దేన్ని సూచిస్తుంది? అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసులు పెట్టేసి ఇచ్చేస్తే కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడు పాత కేసులని తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగాం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు 10-20 రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పొందుతున్నాడు, ఆయన చాలా క్యాల్కులేటర్గా మూవ్ అవుతున్నాడు, అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. ఏమో సౌకర్యం అనట్లా ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా, ఇది ఉదాహరణలు చెప్తున్నాం, అందువల్ల మనం అప్రమత్తంగా ఉన్నామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరు అనట్లా. ఆయనదే పని చేస్తున్నాడు అని మామూలు కేసు పెట్టేస్తున్నారు, కొన్ని కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ రోజు ఈరోజు చెప్పింది అదే చెప్తున్నాం, ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కాకుండా 2 గంటలు నిలబడండి అని అన్నాం.
ఎక్స్పైరీ కాబట్టి ఇన్వాలిడ్ కాకుండా చూడమని అనుకుంటున్నాం. అలాగే చంద్రబాబు లాగా ఆయన సీఈఓ బెదిరించినట్టు మేము అక్కడ బెదిరించలేదు. ఫిజికల్గా ఎవరిని థ్రెటన్ చేయలే, అలాంటి దానికి పాల్పడలేదు.